నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి శ్రీ మందల వెంకట శేషయ్య మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులపై నానా యాగి చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న వెంకటాచలం పోలీస్ స్టేషన్ దగ్గర మద్యం మత్తులో తాను విచక్షణ కోల్పోయి మాట్లాడడం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారంగా చివరికి నిలబడలేని స్థితిలో మంచం తెచ్చి మంచం మీద పడుకోబెట్టే పరిస్థితులు నిన్న మనం అక్కడ చూడడం జరిగింది. ఒకనొక దశలో వాంతులు కారులో వాంతులు చేసుకొని కారు దిగొచ్చు. ఎవరిని అడిగినా కూడా నువ్వు ఏ విధంగా ఉన్నావనేది, చివరికి నిలబడలేకపోయాడంటే నిలబడలేని స్థితిలో మంచం తెచ్చి మంచం మీద పడుకోబెట్టిన పరిస్థితులు మనం నిన్న అలా చూసాం. లాస్ట్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు ఏ స్థాయికి చిరదారిపోయావు, మద్యం మత్తులో నువ్వు చేసేది ఏం చేస్తున్నావో నీకే అర్థం కాని స్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే నిన్ను ఏమన్నాలో అర్థం కావడం లేదు. నిన్నటి దినమున ఇషూని నీ ఉనికి కోసం నువ్వు నీ పబ్బం గడుపుకోదని నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఆరాట పడుతున్నావు. సర్వేపల్లిలో అవి జరగవు, సర్వేపల్లిలో నీకు స్థానం లేదని ప్రజలు తేల్చేయడం జరిగింది. యువకళ కార్యక్రమం అట్ర ఫ్లాప్ కావడంతో నీ ఓటమి తగ్గిమని ప్రజలు నిర్ణయించేశారు. దాంతో నీకు పిచ్చిపట్టి నువ్వు ఏదేదో చేయడం, దానివల్ల లబ్ధి పొందాలనుకోవడం అది నీ అవివేకమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక విషయం, ఎవరైతే సుబ్బారెడ్డి కోసం ఈయన నానా యాగి చేస్తున్నాడో ఆ సుబ్బారెడ్డి చరిత్ర చాలా ఘనమైన మత్తులో ఏదేదో మాట్లాడడం, చివరికి నీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు రౌడీ షీటర్లు, దొంగలు, మోసగాళ్ళు, వాళ్ళందరికి నాయకుడివి నువ్వు. నువ్వు పెద్ద మోసగాడివి, పెద్ద గజదొంగవి, పెద్ద అవినీతిపరుడివి. కాబట్టి నీ దగ్గర ఉండే వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులే నీ దగ్గర ఉంటారు. కాబట్టి దాంట్లో ఏమీ తీసేయాల్సిన అవసరం లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నేను ఈరోజు చెప్తున్నా పత్రికల సమక్షంలో పత్రికల సాక్షిగా సుబ్బారెడ్డి గురించి నేను ఏదైతే మాట్లాడానో, నేను మాట్లాడిన మాటల్లో నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదని మీరు ఎవరైనా నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతానని చెప్పే సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.